హాయ్ ఫ్రాండ్స్ నేనండి నా పని మీద నిబ్బరంగా వెళ్తా ఉంటే నాకు ఎడ్యుకేషన్కి కనిపించేసిందండి నాకు తెలవక ఆ దారిలో వెళ్ళిపోయానండి బాబో ఏముందండి మా ఇంటి ఆడోళ్ళు పట్టుపట్టేయారండి తీసి పొమ్మని చేసేదేం లేక నా కారు పార్కింగ్ ఏపీకి తిప్పేసానండి ఇక లోనికి వెళ్ళే దారిలో మరి రాజుగారు ఏడు చేపలు కదలలాగా ఏడు చేపలు ఉన్నాయండి ఇక సీడీలు ఎక్కి నాలుగు సార్లు నాలుగు మెలిగిలు తిరిగి లోనికి వెళ్ళిపోయానండి అక్కడ ఉంటే తంబాలు కూడా నిలబెట్టారండి బాబా వెళ్ళి వెళ్ళంగానే ముద్దు ముద్దుగా మట్టి కుండలు మొక్కల కుండీలు అబ్బా బాలే ముద్దు వచ్చేసేయండి ముండలో అయ్యి బాబాయ్ బాబాబోయ్ లోనికి వెళ్ళంగానే ఫ్రీగా లండన్ బ్రిడ్జి చూపించేశారండి చాలా బాగుందండి ఇది చూశాక నిజమైన లండన్ బ్రిడ్జి ఎవరు చూడరండి దీంతోపాటు బూజ్ ఖలీఫా అంటండి చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నట్టు గుర్తు వాటితో పాటు చాలా ఉన్నాయండి కానీ మిగిలిన పేర్లన కింద అక్కడండే కిందపడి మీదపడి జనాలు తెగ తీసేస్తున్నారండి ఫోటోలు నాకైతే వాళ్ళని చూసి ఆ ఫోటోలు మా ఇలా కూడా బీచ్ బిజ్కి ఎంత పడిపోతారేమో అనిపించిందండి బాబా మా ఇంటి ఆడవులు కూడా తీసారండి బాబా చాలా ఫోటోలు నాకు కూడా తీసారండి బాబా ఆ తర్వాతే ఇక్కడ పెద్ద పెద్ద మట్టి కూజాలు ఉన్నాయండి మట్టి కూజాలు ఇక్కడ ఇంకా మట్టి కుండీలు మొక్కల కుండీలు కూడా ఉన్నాయండి అన్నీ ఖాళీ అయ్యానండి కానీ శానా బాగున్నాయండి అన్నీ ఖాళీ అయినాయి కానీ అండి ఎట్టుకెళ్ళి అందులో మట్టి వేసుకుని మొక్కలు అండి పల్లెటూరులో అయితే ఉండవు కానీ విశాఖపట్నంలో అందరూ బలిసిన వాళ్ళే కదండి అలా నిమ్మలంగా వెళ్తూ ఉంటే గలగలగల గాజులండి మట్టి గాజులండి దొరికేనండి బాబా వీళ్ళు గాజులు వేసుకోరు కాని అండి చూసేస్తారండి బాబా ఈ గాజులు ఆ గాజులు అన్ని గాజులు చూసేస్తారండి బాబా అలా ముందలకి వెళ్తా ఉంటే చిన్న చిన్న బొడ్డోళ్ళు అండి నేలకొండీలో సైకిల్ తొక్కేస్తున్నారండి అది చూసి మా బొడ్డోడు తొక్కేస్తానంటాడండి చేపల్లాగా బల్లి తొక్కేస్తున్నారండి ఆ బొడ్డోళ్ళు మా బొడ్డోడు కూడా తొక్కేత్తానంటాడు అలా లోహానికి వెళ్తూ ఉంటే నా కళ్ళు సిదిరిపోయాయండి అవి బాబా అయ్యాబాయి ఏటండే ఆ రేట్లు ఏం తిందామన్నా పిరమే ఏం ఎక్కుదామన్నా పిరమేనండి బాబా అసలా అన్ని ఇక్కడ ఖర్చు పెట్టే ఖర్చుతోటి మా ఊరిలో హోటల్లో నెల రోజులు పలావు తినొచ్చండి ఇక్కడ తినమోనో ఆ జైంట్ బీలు అవి ఎక్కడమోనో కొలం అంటే అండి కొలం బస్సు నీ ఎక్కడమోను కక్కడమోను ఇంకా గుంటలకు కూడా చాలా ఉన్నాయండి బాబా అయ్యి బాబోయ్ అయినా కానీ తిండేటండి బాబా ఎక్కడ పోతే అక్కడ తిండే అందరికీ చూస్తున్నారు కదండి నా వీడియో మొత్తం చూడండి మీకోసమే ఫ్రీగా మొత్తం వీడియో అంతా తీసేస్తున్నానండి ఎడ్యుపేషన్ అంతా వెనకమాల రన్నింగ్ కామెంటరీ కూడా ఇచ్చేస్తున్నానండి ఆడియో చూడండి మొత్తం ఫ్రీగా చూడండి మరి ఏటనుకున్నారు మా గోదావరి జిల్లా యాస అంటే నా మా యాస భాష అర్థం అవ్వాలంటే మీకు అర్థం అవ్వడానికి నీ అసం పట్టేద్దే ఒక్కో మాట అలాగే దిగిపోద్ది అంతే మరి ఈ పిరమైన ధరలు భరించలేక బయటికి పోయి రెండు పాలాలు తినేమండి ఏ మాటగా అమ్మాట చెప్పాలండి ఇక్కడ వచ్చిన గుంటలు మాత్రం మామూలుగా లేరండి వాళ్ళ కోసమైనా కానీ ఎడ్జిమేషన్కి మళ్ళీ మళ్ళీ రావాలండి అయినా కానీ నాకు గుడ్డలు ఎట్టండి బాబా అదే మా ఊరిలో అలాంటి గొడలు వేస్తే అలా అమ్మ బాబులు సీత కొట్టేస్తారండి గుంటలని అయ్యే కనుక మా ఊళ్ళో అనుకోండి ఆ బట్టలు ఒకడు తెలియకుండా ఒకడు ఊరు మొత్తం వాళ్ళ వెనకాలే ఉంటుందండి బాబా ఏదో సరదాగా అన్నానండి లేడీస్ ఏమనుకోవద్దండి కామెడీ చేసింది అంత కామెడీ ఇక ఆఖరికి ఆడవాళ్ళు సెక్షన్ అండి ఇంకా అక్కడ ఉన్నాయండి జడ్రింగులు బొట్టు బిళ్ళలు కాటుకు బొరంలో ఇంక చాలా ఉన్నాయండి ఈ లేడీస్ ఊరుకోరు కదండి వెళ్ళి వాళ్ళ మీద పడతారండి ఇంక నేను ఖాళీయే అయ్యే కదండి ఆ టీ సొత్తం వచ్చి వాళ్ళందరికీ రివ్యూలు ఇస్తున్నానండి ఈ షాపులోనే గంట పట్టేసిందండి బాబా వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇంకో ఇష్టం ఏంటంటేనండి మా ఆ లేడీస్ రెండు ఐదు వందల నోట్లు ఊదేశారండి బాబా తిన్నదే లేదు కొన్నదే లేదు అనవసరంగా వెళ్ళానండి బాబా అటు పక్కే ఆ తుప్పులే కదా తీసుకెళ్ళినందుకు రెండు ఐదు వందల నోట్లు అలా ఊది పడేశారండి బాబా